ఏఓబీని పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో గాయపడిన వారు సమీపంలోనే ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విస్తృతంగా కోమింగ్ నిర్వహిస్తున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. మృతదేహాల గుర్తింపు జరుగుతుందని చెప్పారు ఆయన. మృతుల బంధువులు వస్తే డెడ్ బాడీలను అప్పగిస్తామంటున్న డీజీపీతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత నుంచి విశాఖపట్నం చేరుకున్న డీజీపీ సాంబశివరావు ఇక్కడే ఉండి మొత్తం అంతా సమీక్షిస్తున్నారు. ఇప్పుడు సంఘటనా స్థలానికి ఆ తర్వాత మల్కనగిరికి వెళ్లే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డీజీపీ సాంబశివరావు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నా. సరే చెప్పండి సార్. ఇంకా అక్కడ కోమింగ్ చేస్తుంటే ఎదురుకాల్పులు వస్తున్నాయని తెలుస్తుంది. బట్ అసలు సంఘటనా స్థలానికి వెళ్లానా లేదని కూడా ఆలోచిస్తున్నాం దీనికంటే ఈ నేపథ్యంలో. అదర్వైజ్ ఆల్ బాడీస్ వర్ షిఫ్టెడ్ మల్కనగిరి. అవర్ ఎస్పీ దేర్ ఈ సూపర్వైజింగ్. ఇక్కడ నిన్న రాత్రి అబూబకర్ అంతిమక్రియలకి మేము సురేంద్రబాబు గారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ సతీష్ తీవ్రంగా గాయపడినటువంటి అతనికి కూడా ప్రాథమిక చికిత్స జరిగిన తర్వాత ఆపరేషన్ చేశారు. బుల్లెట్ తీయడం జరిగింది. అతను ఐసీయూలో ఉన్నట్టు ప్రస్తుతం. దే ఆర్ ద ఫ్యాక్ట్స్. ఎంతమందిని గుర్తించారు సార్? ఇప్పుడు మాకు నిన్నటి వరకు అయితే 11 మంది అన్నారు. ఇంకా మీరు తెలుసు కదా వేరియస్ మెథడ్స్ ఉంటాయి, వాళ్ళని అడిగి తెలుసుకోవడం వీళ్ళు ఎవరని తెలిసిన వెంటనే వాళ్ళ బంధువులు అప్పగించడం ఇవన్నీ జరుగుతాయి. పోస్ట్ మార్టం అంత పూర్తి అయిపోయింది కంప్లీట్ అంటే నిన్న మల్కాన్గిరిలో అయి ఉంటుంది. ఇక్కడైతే ఈ అబ్బాయి అబూబకర్కి నిన్న పోస్ట్ మార్టం చేశారు. అయిపోయిన అంతిమ సంస్కారం చేశారు. బంధువులకి మృతదేహాలు అప్పగిస్తారు సార్? హైకోర్టు రేపు గుర్తించినటువంటి మృతదేహాన్ని తప్పకుండా బంధువులు వస్తే ఇస్తాం. లేదంటే 72 అవర్స్ మనకి యాక్చువల్ రూల్స్ ఉన్నాయి, 72 అవర్స్ వాడిని ప్రిజర్వ్ చేయాల్సి వస్తుంది. సార్ ముఖ్య అగ్రనేతలు అంటున్నారు కదా సార్, ఎవరు? ఏ స్టేట్ కమిటీ మెంబర్స్ ఇద్దరు, అలానే కొంత ఒక డీసీఎస్, ఒక 6 డీసీఎంస్ ఉన్నారు, ఒక ఏసీఎంస్ కొంతమంది ఉన్నారు, వేరే కమిటీ మెంబర్స్ కొంచెం ఎక్కువ. లుక్స్ లైక్ ఇట్ ఈస్ ఏ గ్యాదరింగ్ ఆఫ్ యూనో హై కార్డర్ దేర్ ఇన్ నక్సలైట్స్. సార్ ఇప్పుడు అక్కడ ఏఓబీలో పరిస్థితి ఏంటి? అదే ఇప్పుడు ఏంటంటే మాకు మీకెంత తెలుసు, మాకు కూడా ఎంత తెలుసు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో మేము మా ధర్మం ఎవరైనా ఇంజరీస్ అయితే వాళ్ళని తీసుకురావాలని. ఇంజరీస్ జరుగుతాయా వాళ్ళని తీసుకుపోతాం, ఎదురుకాల్పులు జరుగుతుంటే ఏం చేయాలా? మళ్ళీ మేము కూడా ఆత్మరక్షణ కోసం మేము కూడా ఉండాలా. అందుకని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఎవరైనా ఇంకా ఎవరైనా ఉంటే హెలికాప్టర్ పంపించి వాళ్ళని వెనక్కి తీసుకురావాలా ఒకవేళ ఏమైనా ఇంజరీస్ ఉంటాయని. గాలింపు చర్యలు చాలా పెద్ద ఏరియా కదా, మీరు టఫ్ ఏరియా అంతా చేస్తున్నారు. సుమారుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అని అది ప్రస్తుతానికి మాకు తెలియదు. ఆనెస్ట్లీ వీ డోంట్ నో. ఎవరైనా ఇంజర్డ్ ఉంటే మనం తీసుకొస్తాం ఇక్కడికి వెళ్ళి. దట్స్ వై వీఆర్ ఆల్సో ట్రైయింగ్ టు రీచ్ దేర్. వీలైతే వెళ్తాం, లేకపోతే మేము వెళ్ళాం. ప్రాణాలతో మావోయిస్టు దొరికారని సమాచారం సార్? అది ప్రాణాలతో దొరికితే వెంటనే నిన్న హెలికాప్టర్ తీసుకొచ్చేవాళ్ళం కదా. నిన్న దొరికితే అదేం లేదు, అలాంటిది ఏం ఉండదు. ఉంటే అంతమంది ఇచ్చాం కదా, 10 వేల కింద ఇచ్చాం. వాళ్ళందరం తీసుకొచ్చాం, ఏఆర్ కాన్స్టేబుల్ బ్లడ్ ఇచ్చారు, అంతా ఇచ్చారు. ప్రాణాలతో ఉంటే తప్పకుండా వాళ్ళకి మా పోలీస్ కాన్స్టేబుల్స్ ఎలా చేస్తాం వాళ్ళు కూడా అదే హెల్ప్ చేస్తాం. కాల్పులు కొనసాగుతున్నాయి సార్ ఏమన్నా అని ఇంతవరకు ఇప్పుడు వచ్చింది? అది అన్ని కాల్పులు జరుగుతున్నాయా లేదా స్పొరాడిక్గా జరుగుతున్నాయా అవుతున్నాయా మాకు తెలియదు. వీఆర్ ఆల్సో రీథింకింగ్. థ్యాంక్ యూ. ఈ బూటకపో ఎన్కౌంటర్ గా అభివర్ణిస్తున్నారు. అది ఏముంది, మా కానిస్టేబుల్ కూడా చనిపోయిన తర్వాత బూటకం అవుద్దా? మా కానిస్టేబుల్ కూడా చనిపోయిన తర్వాత బూటకం అవుతుందా? ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది బూటకం? ఎలా అవుతుంది? అది ఎలిగేషన్స్ వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు. దట్స్ నాట్ ఎ బిగ్. థ్యాంక్ యూ సార్.